మిత్రులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సంపత్ నాయక్ ఉస్మాని యూనివర్సిటీ జేఏసీ ప్రెసిడెంట్ని మిత్రులారా మనం ఇవాళ కొన్ని విషయాలపైన మెయిన్గా మన ఆత్మగౌరవం పైన దెబ్బతీశ వాళ్ళకు కావచ్చు కానీ అదేవిధంగా ఏదైతే మనం గద్దెనెక్కిచ్చామో ఆ గద్దెనెక్కిచ్చి ఇవాళ అదే పైన కూర్చొని ఇవాళ మనమేసిన ఓట్లతోని ఇవాళ అదే గద్దెపైన కూర్చొని ఇవాళ మన పైన కావచ్చు ముఖ్యంగా ఫస్ట్ నేను గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి నమస్కరించి రెండు చేతులు జోడించి చిన్న విన్నపం చేసుకుంటున్నాను సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్యులు కొడాలి నాని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనభై శాతం మంది హిందువుల మనోభావాలపైనే కాదు యావత్ దేశ మనోభావాలను కించపరుస్తూ యావత్ దేశం యొక్క మనోభావాలను కించపరుస్తూ ఏదైతే తను ఎమ్మెల్యేగా ప్రమాణ రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ భారతదేశ ప్రజలకు వాళ్ళ మనోభావాలకు కట్టుబడి ఉంటానని తెలియజేస్తూ వాళ్లకు ఎటువంటి ఆపద కలగకుండా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఉంటానని చెప్పిన కొడాలి నాని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు హిందువుల పైన హిందువుల పైన హిందూ దేవుళ్ళ పైన అనుచిత వాక్యాలు చేసినందుకు గాను అనుచిత వాక్యాలు చేసినందుకు గాను తనను ఇవాళ వెంటనే గవర్నర్ గారికి కొన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి దయచేసి నేను మీకు అప్పీల్ చేస్తున్నాను బిశ్వభూషణ్ సార్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ అతన్ని వెంటనే తన శాసనసభ ఏదైతే ఉన్నో తన ఎమ్మెల్యే పదవిని కొడాలి నాని గారి ఎమ్మెల్యే పదవిని వెంటనే తనని సస్పెండ్ చేయవలసిందిగా హండ్రబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి ఉస్మానియా జేఎస్ తరపు నుంచి జనసేన తరపు నుంచి నేను మీకు సగర్వంగా నేను మీకు రెండు చేతులు జోడించి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ రైట్ ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికే కాదు ఇవాళ తెలంగాణ విషయానికి కూడా వద్దాం ఆత్మగౌరవం ఇవాళ ఆత్మగౌరవం కేవలం ఎవరికి ఉంది ఇవాళ ఆత్మగౌరవం కేవలం వాళ్ళకే ఉందా ఆత్మగౌరవం మన హిందువులకు లేదా ఇవాళ మనం ఆత్మగౌరవంతో ఉంటున్నామా లేదా బాధాపే చెప్తున్నాం ఇవాళ మాకు ఆత్మగౌరవం ఉంది కాబట్టి హిందూ